నమస్తే పెదనా నమస్తే ఏం పని చేస్తుంటారు మీరు నేను ఇక్కడ ట్రావెల్స్ ఆఫీస్ ఓనర్ నేను ఓకే ఈ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బేకార్ గాడు ఎందుకు అట్లా అంటావ్ ఎందుకంటే ఆయన కాంగ్రెస్ గెలిపిస్తే బీఆర్ఎస్ పోతాడా ఆయన భరోసా మీదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినారు అంటే ఆయన ఓన్లీ కబ్జా చేసే పని ఆయనది మర్డర్లు ఇరికిచ్చేది ఆయనకి అపోజ్ ఎవరు చేసే ఏదో మాట చెప్పాలి ఇప్పుడు నేను చెప్తే కూడా రేపు అయినా నాకు ఒక మర్డర్ కేసులు కానీ ఒక రేపు కేసులు కానీ ఈ పని ఆ చూతేగాడు పని ఒక ఎమ్మెల్యే ఉండి ఒక మీకోసమే పార్టీ మారిన అంటాడు కదా మాకోసం పాడలే ఆయన దెంగ తినే పని చాలా ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ దెంగ తినే పని ఎట్లా మాయం చేయాలి బీఆర్ఎస్లో పోతే మాయమవుతున్నాయి బీఆర్ఎస్లో పోతే ఈయన దెంగతోడ కేసీఆర్ సుధీర్ రెడ్డికి కారణంగా ఆయన మార్చిండు పబ్లిక్ సేవ కోసం మారలే ఆయన ఆయన స్వార్థం కోసం మార్చిండు ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అనే ముస్లిమ్సే ముస్లిం టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉంటారు మీరు ఆయన పేరు చెప్పి ఇంకా చెక్క ఎక్కువ తినే దంగ తినే పని అయింది ఓన్లీ వేరే ఏం లేదు అయింది నేను ఏమంటున్నా ముస్లిమ్స్ కొంత టీఆర్ఎస్ పార్టీకి పాజిటివ్గానే ఉంటారు కదా పాజిటివ్ ఉంటారు కానీ ఈ మన ఏరియాలో సుధీర్ రెడ్డి ముస్లిమ్స్ యొక్క పార్ట్ हामी देता वो अंदर से पैसा गायब करने का वो अलग एंकंटे ఏదే మన గడ్డన డివిజన్ కానీ ఎల్బీ నగర్లో ఎవరికి ఇప్పటివరకు ఒక లోన్ ఇప్పిలే మరి ఎట్లా మైనార్టీ అంటారు మీరు చెప్పండి ఎట్లా మైనార్టీ ఆయనకి సపోర్ట్ ఇస్తారు మిగతా కడ ఏమన్నా మనకు తెలియదు ఎల్బీ నగర్లో ఒక ముస్లిం మహిళ కానీ పురుషులు కానీ గరీబులు కానీ ఏం హెల్ప్ చేయలే మరి ముస్లిమ్స్ ఈసారి ఎందుకు ఒకటి మన ఏరియా చెప్తాను నేను మిగతాది నేను చెప్పాను అందుకే ఈ ఏరియాలో సుధీర్ రెడ్డి ఇంత బేకార్ అంటే ఇప్పటివరకు నేను చూడలే ఎమ్మెల్యే ఇంత గలీజ్ ఎమ్మెల్యే చూడలే అప్పుడు వైఎస్ఆర్ టైంలో కూడా హుడా చైర్మన్ ఇచ్చినారు అప్పుడు కూడా ఏం దెంగిండు ఏం ఇంత సంపాదన చేసిండు తోబా తోబా ఉస్కే జేసా గలీజ్ అది ఏదైనా ఎమ్మెల్యే అదో ఏదన్నా ఒక మంచి పని చేసి ఉంటాడు కదా మంచి పని ఏదన్నా మంచి పని ఏం చేయలే ఏం ఒక్కటి కూడా చేయలే ఏం చేయలే పబ్లిక్ సేవ చేయలే ఆయన బంగారు తెలంగాణ అంటారు కానీ బంగారు తెలంగాణ బీరకడ ఉండొచ్చు నా ఎల్బీ నగర్ చెప్తున్నాను ఎల్బీ నగర్ చెప్తున్నా మిగతాది నాకు తెలియదు నేను ఎల్బీ నగర్ ఉంటా ఎల్బీ నగర్ చెప్తున్నా కానీ సుధీర్ అంట బేకార్ ఇప్పుడు నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆయన నిలబడితే నాతోట మీరు ఛాలెంజ్ కట్టండి ₹1,00,000 ఆయన రాడు ఎందుకు రాడు కారణం చెప్తా ఎందుకు రాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేసినారు పర్వాలేదు అందరూ ఆయన మీద భరోసా ఇచ్చి వేసినారు ఆయన బీఆర్ఎస్ పోతే ఇంతమంది చూతాం మేము కాంగ్రెస్ వాళ్ళు చూతే ఆమె ఓటు వేసే వాళ్ళు చూతే ఆమె ఆయన చూతే అని అనుకున్నాడు ఆయన చూతే ఈ పని నీకే వచ్చే ఎలక్షన్లో 4 months ఉంది అప్పుడు ఆయన ఎక్కడ పోతారు చెప్పలించి కొట్టకపోతే నాకు చెప్పండి మీరు పబ్లిక్ చెప్తారు ఎందుకంటే పబ్లిక్ చూస్తాను ఉంటారు ఎప్పుడు ఎలక్షన్ దగ్గర చేస్తారు పని 5 సంవత్సరాలు ఇంత నుంగుతారు ఇంత బర్దాస్త్ చేస్తారు ఇంత కష్టం నష్టం కూడా బర్దాస్త్ చేస్తారు ఎలక్షన్ టైంలో సుక్క చూపిస్తారు అప్పుడు సుక్క చూపిస్తారు కాదు ఈసారి ఆయన గల్లీ గల్లీ తిరిగితే కుక్కలు ఆయన కడుస్తాయి మనుషులకి అవసరం లేదు ఆయనకి కుక్కలు కడుస్తాయి గ్రౌండ్లో ఉంటారు కదా కుక్కలు పట్టించుకుంటా లేరు లేదా కదా ఆయన ఏం కుక్కల పట్టుకో ఆయనకి लड़ना शुरू कर देते उसको ऐसा काटते उसका पैंट भी नहीं रहता धोती भी नहीं रहता उसका ग्राउंड పొద్దుగానే ఈవినింగ్ టైం లో కూర్చుంటారు కదా మీ వాళ్ళంతా పెద్ద మనుషులంతా ఒక దగ్గర ఏం మాట్లాడుకుంటారు కేసీఆర్ గురించి సుధీర్ రెడ్డి గురించి సుధీర్ రెడ్డి కోసం నేను చెప్తున్నా కేసీఆర్ కూడా ఎందుకంటే మన ఏరియా మేమే చెప్పాలి కదా నా ఇల్లు నేనే చెప్పాలి కదా సుధీర్ రెడ్డి గురించి ఏం మాట్లాడుకుంటారు సుధీర్ రెడ్డి ఏం మాట్లాడారు ఇన్నే సిర్ఫ్ గాన్ మార్నేకి దందే కైసా దందే కావి జో హై वो जो 1000 మన ఒక గాయత్రి నగర్లో 10 ఎకరాలు అందరికీ మన వంగ మదన్ సూటి సార్కి మర్డర్ కేసులు నూకి ఒక 10 కోటి నుంగేసిండు గాయత్రి నగర్ ప్రూఫ్ కావాలంటే మీకు చూపిస్తా గాయత్రి ఆ పేపర్ నాకడనే వచ్చింది ఇంత ఓన్లీ ఎక్కడ మెత్తకుంటుంది అక్కడ కబ్జా కంపల్సరీ ఆయన బ్యాక్ సైడ్ ఎవరు లేరా చలో ఏ ఆయన పంపుతాడు ఒక చూతేగాడు ఉన్నాడు ఆయన బౌడిగాడు భవానీ పర్వీన్ ఆ చూతేగాడు వస్తాడు ఏ అన్న చెప్పిండు అరే చూతే అన్న చెప్పిండు ఏం చెప్పిండు నీకు సుధీర్ రెడ్డి ఏం చేయలే ఎవరు వస్తే మంచిగా ఉంటుంది మరి కాంగ్రెస్ బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది ఎల్బీ నగర్ ఏరియా నేను అనేది ఎల్బీ నగర్లో బీజేపీకి ముస్లిమ్స్ కొంత దూరం ఉంటారు కదా దూరం కాదు మన ఏరియా మన ముస్లిమ్స్ కాపాడతారు కదా నేను వేరే ఇల్లు నేను ఎందుకు అవసరం అన్నా నా ఇల్లు నాగా నేను చూడాలి కదా నా ఎల్బీ నగర్ ముస్లిమ్స్కి మనం మంచిగా చూసుకుంటారు మన ప్రేమన్న కానీ మన ఎల్బీ నగర్లో ఎవరో బీజేపీలు ఎక్కడ పోతే నాకు మర్యాద ఇస్తారు ఏదో సమస్య వస్తే నాకు సాయం చేస్తారు మొన్న నా భార్య 30,000 కావాలి అని అన్నకి అడిగినా ఏదో ఒక బీజేపీ అన్నకి పేరు చెప్తే బాగుండదు అడిగితే ఇమీడియట్ ఫోన్లో 2 నిమిషాలు నాకు 30,000 నిజాం ఇప్పుడు కూడా నాకు ప్రూవ్ ఉంది 30 ఏళ్ళ బీజేపీ వాళ్ళు సాయం చేసేది మనకి సాయం చేసే వాళ్ళు ఉన్నారు మనకి పార్టీ సంబంధం లేదు దానికి మేము అపోజ్ లేదు బీజేపీ కాంగ్రెస్ అది కాదు మనకు అభిమానం ఉండే వాళ్ళు ఉండాలి మనకి ఓకే మొత్తం ఏకే సుధీర్ రెడ్డి మళ్ళీ గెలవాడిగా గెలవాడు ఎందుకు గెలవాడు అదే జనాలే పబ్లిక్ చాలా కోపంలో ఉన్నారు ఆయన బీఆర్ఎస్ లో పోయింది కదా లేకపోతే ఆయనకి వాల్యూ ఉండేది నెక్స్ట్ టైం గెలిచేది బీఆర్ఎస్ లో పోయిన కారణంగా ఆయన గెలవాడు ఓకే కానీ ఆయన కూడా నీచ బుద్ధి చాలా ఉన్నాయి ఆయన వెనక ఉండే వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళు కూడా నీచ బుద్ధి ఉన్నాయి ఎట్లా నీచ ఉన్నాయి ఓన్లీ కబ్జా వేరే ఏం లేదు కబ్జాలో బ్యాచ్ అంటే కబ్జా కా బ్యాచ్ ఆయో ఇస్తా కబ్జా थोड़ा नरम दिखा उसको चिगल डालते उसको मर्डर भी कर देते वो मर्डर करके फिर बीजेपी लेके पर डालते ओके क्या ऐसा काम है सुधीर रेड्डी के राइट थैंक यू।